హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి ఎలా ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ డేట్ అనేది ఈరోజు అయిపోయింది. రేపు 13th మనకి వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 13th లాస్ట్ ఛాన్స్గా ఏమైనా వెబ్ ఆప్షన్స్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 డేస్ గ్యాప్స్లో మనకి 16th అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అసలు ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది, మన అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, మనకి సీట్ అనేది ఎలా ఇస్తారు, దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు, అలాట్మెంట్ ఆర్డర్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి, ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వాలా, చూసుకోవాలా, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి, అసలు టోటల్గా అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎంసీటీకి సంబంధించినటువంటి అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ అనేది 16th జూలైన అలాట్మెంట్ జరుగుతుంది. ఇకపోతే 17th నుంచి 22nd లోపు మనకి తీసుకోవాలి. అయితే ఈ సీ అలాట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇక్కడ అలాట్మెంట్ చూడండి, మీకు సీట్ అనేది ఒక్క ర్యాంక్ను బట్టే కాదు, రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద సీట్ విల్ బి గివెన్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ర్యాంక్, మీరు ఉండే లోకల్ ఏరియా, లోకల్ ఏరియా, నాన్ లోకల్ ఏరియా, అలాగే మేలా ఫిమేలా, నెక్స్ట్ మీ కేటగిరీ, స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీస్ అంటే క్యాప్ మీద ఎన్సీసీ కోటా, పిహెచ్సి కోటా, స్పోర్ట్స్ కోటా, ఇలా డిఫరెంట్ కోటాస్ మీద మొత్తానికి వీటన్నిటినీ బేస్ చేసుకొని మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ను బట్టి మీకు ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది. ఇకపోతే అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీకు అందులో ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చూసుకొని మీ నేము, మీ తరక డీటెయిల్స్ అన్నీ అలాట్మెంట్ ఆర్డర్లో పక్కాగా ఉన్నాయి లేవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు చేసుకోవాలి. చేసుకుని ఇందులో 2 కాపీస్, 2 సెట్స్ ఆఫ్ జాయినింగ్ రిపోర్టు, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ని, ఆ 2 ప్రింట్స్ తీసుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, ఈ రెండు కాపీస్ తీసుకొని అందులో ఒక కాపీని మీకు ఏ కాలేజీ అయితే అలాట్ అయిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా కాలేజీ, ఏ కాలేజీకి అయితే మీకు సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజీ మీకు నచ్చినా నచ్చకపోయినా, లేదా మీకు వచ్చిన బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ కానీ మీరు కాని పక్షంలో మీకు వచ్చే ఫస్ట్ ఫేజ్లో వచ్చే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అది వేకెన్సీ కింద సెకండ్ ఫేజ్లో మీకు చూపిస్తారు. కాబట్టి ముందు మీకు ఒక సెకండ్ ఫేజ్లో మీరు పెట్టుకునేటప్పటికీ మీకు ఏదైనా అక్కడ ఎక్కడ సీట్ కానీ రాలేదనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవుదామంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు, అది ఏ బ్రాంచ్ అయినా ఏ కాలేజ్ అయినా అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అట్లీస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయినా చేసుకోవాలి. మీరు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ అలాగే ఎటువంటి ఫీజెస్ కానీ చెల్లించకండి. ముందు మీకు ఆ కాలేజీలో ఫుల్ సాటిస్ఫైడ్, నేను ఇక్కడ జాయిన్ అయిపోతాను, ఇదే కన్ఫర్మ్ అనుకుంటే పర్వాలేదు. లేని పక్షంలో మీరు ఫైనల్ ఫేజ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా ఒక పైసా కూడా చెల్లించకండి. కాలేజ్, కొన్ని కాలేజెస్ వాళ్ళు ముందు ఎంత కొంత కట్టిమంటారు అడ్వాన్స్. ఎందుకు కట్టమంటారంటే ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. కానీ ఎటువంటి ఫీజెస్ కట్టకండి. ముందు మీకు కన్ఫర్మ్గా ఆ కాలేజీలో జాయిన్ అయిపోతానంటే అది మీ ఇష్టం. ఒకవేళ ఆ కాలేజీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ లేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు మాత్రం ఏమి కట్టకండి. ఓన్లీ అక్కడ రిపోర్ట్ అయ్యి, మీరు రిపోర్ట్ అయినట్టు ఒక ఎక్నాలజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఎందుకంటే మీకు అదే ప్రూఫ్, ఎక్నాలజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే ఎటువంటి సర్టిఫికేట్స్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా సబ్మిట్ చేయకండి. సబ్మిట్ చేయకుండా ఒక సెట్ జిరాక్స్ కావాలంటే వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయకూడదు. ఇదంతా మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు చేయాల్సిన పని. సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళేటప్పుడు అప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ నచ్చిన కాలేజ్, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ఉంది ఏదైనా మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సెకండ్ ఫేజ్లో మీరు సేమ్ ఇప్పటిలాగా ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అన్ని ఈ ఫస్ట్ ఫేజ్ వరకే, మళ్ళీ సెకండ్ ఫేజ్లో సేమ్ మళ్ళీ రొటీన్గా ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటారు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏదైనా సీట్ వస్తే అప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ కానీ నచ్చలేదనుకోండి, ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ రిపోర్ట్ అయ్యారు కాబట్టి ఈ సీటు మీకు కన్ఫర్మ్గా ఉంటుంది. మీకు అక్కడ నచ్చకపోతే అది మానేసి ఇందులో జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ అది నచ్చిందనుకోండి, మీరు అక్కడ జాయిన్ అయిపోతే ఆటోమేటిక్గా ఇది సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్
మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్లో మీరు జాయిన్ అయ్యారంటే అక్కడ మీరు రిపోర్ట్ అయ్యి జాయినింగ్ అని అయిపోయారనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఫేజ్లో మీకు ఎక్కడ వచ్చినా కూడా ముందు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అవ్వండి. అక్కడి నుంచి మీ అలాట్మెంట్ వాటర్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకొని ఆ సీట్ను ముందు కన్ఫర్మ్ చేసి ఉంచుకోండి. తర్వాత సెకండ్ ఆప్షన్స్లో మీరు ట్రై చేసుకుందరు. అప్పటికే రాకపోతే ఈ సీట్ అయినా జాయిన్ అవుతారు, ఒకవేళ అందులో వస్తే జంప్ అయిపోతారు. ఇది మీరు చేయాల్సిన పని. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, డెఫినెట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మత్స్ సుధన్. థ్యాంక్ యూ.